హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సెలబ్రిటీస్ దునియా. సింగర్గా తన కెరియర్ని స్టార్ట్ చేసి తన పాటలతో ఎంతో మందిని ఫ్యాన్స్గా పెంచుకుని న్యూస్ ఛానల్లో కూడా యాంకర్గా చేసి ఇప్పుడు టాలీవుడ్లో తన పాటలు అన్ని సూపర్ హిట్గా నిలుస్తున్నాయి తనే మంగ్లీ. ఇంకా తన ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా అన్ని మిలియన్స్లో వ్యూస్తో దూసుకుపోతూ ప్రతి ఒక్క సాంగ్ ట్రెండింగ్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం సింగర్ మంగ్లీ గారి లైఫ్ స్టైల్ అండ్ బయోగ్రఫీ ఈ వీడియో ద్వారా మనం ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మంగ్లీ గారి ఫ్యామిలీ, ఏజ్, కార్స్, హౌస్, వన్ మూవీ రెమ్యునరేషన్ అండ్ నెట్వర్త్, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మంగ్లీ కోసం మనం తెలుసుకుందాం. మంగ్లీ పర్సనాలిటీ తెలుసు. మంగ్లీ రియల్ నేమ్ సత్యవతి రాథోడ్. ఇంకా మంగ్లీ గారిని నిక్నేమ్గా మంగ్లీ అండ్ సింగర్ మంగ్లీ అని కూడా పిలుస్తూ ఉంటారు. డేట్ ఆఫ్ బర్త్ 10th June 1994. ఈ 2021లో మంగ్లీ ఏజ్ చూసుకుంటే కనుక 27 ఇయర్స్ అయితే కంప్లీట్ అవుతాయి. బర్త్ ప్లేస్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ గుంతి ఇన్ ఆంధ్రప్రదేశ్లో జన్మించారు మంగ్లీ గారు. మంగ్లీ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. స్కూల్ నేమ్ భారతీయ విద్యాభవన్స్ స్కూల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కాలేజ్ నేమ్ శ్రీ వెంకటేశ్వర ఇన్ ఆంధ్రప్రదేశ్. మంగ్లీ క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ కర్ణాటక్ మ్యూజిక్ అయితే నేర్చుకుంది మంగ్లీ గారు. మంగ్లీ ఫ్యామిలీ డీటెయిల్స్. ఫాదర్ నేమ్ బాలు నాయక్, మదర్ నేమ్ లక్ష్మీదేవి. మంగ్లీతో పాటు మంగ్లీకి ఇద్దరు సిస్టర్స్, ఒక బ్రదర్ కూడా ఉన్నారు. ఫ్రెండ్స్, మీరు వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ఈ వీడియో లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి కనీసం 2000 లైక్స్ చేస్తారని అనుకుంటున్నాం, వెంటనే లైక్ కొట్టేయండి. మరి మంగ్లీ కెరియర్ డీటెయిల్స్. మంగ్లీ గారు తన చిన్నతనం నుండే జానపద గీతాలు పాడటం అంటే చాలా ఇష్టంగా ఉండేది. ఇంకా మంగ్లీ వాళ్ళ సిస్టర్ అండ్ బ్రదర్ కూడా మంచి సింగర్ అని చెప్పుకోవచ్చు. ఇలా మంగ్లీ తన చదువు అయిపోగానే సింగర్గా ట్రై చేస్తున్నా కూడా అవకాశాలు రాలేకపోవడంతో సింగర్ అయిన భిక్షా నాయక్ పరిచయం అవడం. V6లో జానపద కార్యక్రమం జరుగుతుంటే మంగ్లీని అక్కడికి పంపించారు భిక్షా గారు. ఇలా V6లో పాటలు పాడుతూ యాంకర్గా కూడా అవకాశం వచ్చింది. దానితో సత్యవతి పేరు కాస్త మంగ్లీ అనే పేరు పెట్టుకుంది మంగ్లీ గారు. మనకు పరిచయం అయింది మంగ్లీగా. ఈ మంగ్లీ అనే పేరు వాళ్ళ తాతమ్మ గారిది అంట. ఇలా తీర్మార్ న్యూస్తో తెలంగాణలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని పరిచయం అయింది. ఇలా దాని తర్వాత చాలా అవకాశాలు రావడం, ఇంకా తనే ఓన్గా తనే కొన్ని ప్రైవేట్ సాంగ్స్ని కూడా పాడటం. ఇలా బ్రతుకమ్మ సాంగ్స్ అంటే మంగ్లీ గారు ముందు వరుసలో ఉంటారు. ఇలా ప్రైవేట్ సాంగ్స్ పాడుతూ సినిమాలో కూడా సాంగ్స్ పాడే అవకాశం వచ్చింది మంగ్లీ గారికి. ఇలా మొదటిసారిగా మంగ్లీ సినిమాలో పాడిన సాంగ్స్ అంటే మారుతి దర్శకత్వంలో వచ్చిన శైలజారెడ్డి అల్లుడు సినిమాలో శైలజారెడ్డి అల్లుడు చూడే సాంగ్లో పాడింది మంగ్లీ గారు. ఇంకా దాని తర్వాత చాలా సినిమాల్లో సాంగ్స్ పాడటానికి అవకాశం వచ్చింది. అవి ఏమిటి అంటే నీది నాది ఒకటే కదా, వేరీస్ వెంకటలక్ష్మి, గువ్వా గోరింక, అలవైకుంఠపురంలో, రాముల రాముల, లవ్ స్టోరీ, రంగ్ దే, ఇంకా రీసెంట్గా పెళ్లి సందడి, ఇలా చాలా సినిమాల్లో సాంగ్స్ పాడింది మంగ్లీ. మంగ్లీ గారు ఒక సినిమాలో సాంగ్ పాడినందుకు కనీసం 30-35,000 రెమ్యునరేషన్గా తీసుకుంటున్నారు. ఇంకా లేటెస్ట్గా అంటే పెళ్లి సందడి మూవీలో ఒక సాంగ్లో పాడినందుకు గాను కనీసం 50,000 రెమ్యునరేషన్గా తీసుకుంటున్నారు మంగ్లీ. ఇంకా మంగ్లీ గారికి తన యూట్యూబ్ నుండి మంత్లీ ఇన్కమ్గా 2 లాక్స్ వరకు ఇన్కమ్ వస్తుంది. ఇంకా మంగ్లీ గారు తనకి ఇలాగే మంచి మంచి అవకాశాలు రావాలి, తను ఇంకా గొప్ప స్థాయికి చేరుకోవాలి అని మనం ఈ వీడియోలో కోరుకుందాం. మంగ్లీ కార్ డీటెయిల్స్. 1, హోండాయ్ క్రెటా. ఈ కార్ ఖరీదు 18.26 లాక్స్ అయితే ఉంటుంది. 2, హోండా డియో బైక్. మంగ్లీ హౌస్ డీటెయిల్స్. మంగ్లీ గారు కొన్ని నెలల క్రితం కృష్ణానగర్లో ఒక ఫ్లాట్లో ఉండేది అని తెలుస్తుంది. మంగ్లీ గారు ఇప్పుడు టీవీఎస్ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, పంచవతి కాలనీ, మణికొండ ఇన్ హైదరాబాద్లో షిఫ్ట్ అయ్యారు. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే మంగ్లీ హౌస్. ఈ హౌస్లో మంగ్లీ గారు రెంట్కి ఉంటున్నారు అని తెలుస్తుంది. చూస్తారు కదా ఫ్రెండ్స్ మంగ్లీ లైఫ్ స్టైల్. ఇప్పుడు మంగ్లీ కోసం ఇంతే కాదు, ఇంకా డీటెయిల్స్ తెలుసుకుందాం.
చూసారు కదా ఫ్రెండ్స్ మంగ్లీ లైఫ్ స్టైల్. ఇక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇక మీకు ఇష్టమైన సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోపై మీ ఫేవరెట్ సెలబ్రిటీస్ పేరుని మాకు కామెంట్ చేయండి, నేను ఆ సెలబ్రిటీ లైఫ్ స్టైల్ వీడియో చేస్తాను. నేను చేసే వీడియోస్ మీకు తెలియాలి అంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ ఆల్ అండ్ సెలెక్ట్ చేయండి. నేను చేసే వీడియోస్ ముందుగా మీకే తెలుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.